కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్ర స్వామి దైవ దర్శన నిమిత్తం బెంగళూరు నుండి మంత్రాలయంకు వచ్చిన 9 మంది భక్తాదులు తుంగభద్రా నదిలో స్నానం ఆచరించడానికి వెళ్ళగా 4 వ్యక్తులు గల్లంతవ్వగా అందులో ఒకరు మృతి చెందారు. బెంగళూరుకు చెందిన 9 మంది భక్తులు మంత్రాలయంకు సందర్శనార్థం వచ్చారు. అనంతరం బెంగళూరుకు చెందిన భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామికి తలనీలాలు సమర్పించడం జరిగింది. అనంతరం మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో స్నానం ఆచరించడానికి దిగిన బెంగళూరుకు చెందిన 4 వ్యక్తులు నీటిలో గల్లంతయ్యారు. వీరిలో 3 ప్రతాప్, ప్రశాంత్, లక్ష్మీనారాయణ్ను మంత్రాలయం ఎస్ఐ వేణుగోపాలరాజు, మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య మరియు పోలీసులు, గ్రామస్తులు ప్రాణాలకు తెగించి కాపాడారు. ఇందులో ఒక వ్యక్తి గల్లంతు కాగా గజ ఈతగాళ్లు సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. గంట అనంతరం గల్లంతైన సునీల్ కుమార్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతుని కుటుంబంకు పోలీసులు సమాచారం అందించడంతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గజ ఈతగాళ్లు సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మేము రివర్ లేక పోయిన ఫోటోలో పెడతాం నీకు, నువ్వు మళ్ళీ ఎనికి పోతే వద్దు నాయన, మా భయం మాదే, నువ్వు మా సమస్యలో అయినా జరిగితే మళ్ళీ ఇది వచ్చు. కానీ మరి మిస్ అయినా రాము ఏం తగిలే రాము గజిపించేసా, నీళ్ళ లేచి కొంచెం తగిలితే లేచిపోతుంది. తికేమో బట్టలు పాడేయడం, ఆడే పెట్టండి బట్టలు, దాంట్లో పెట్టి ఆడ నుంచి అట్లా ఇడతాము. అది గడ్డ ఒడ్డు కదరా, అది ఆడ నుంచి వద్దాము. ఆడ గడ్డే ఉండదు కదా, ముసుగు మల్లేష్ బాబా ఆడే ఉండు, ఆడే ఆ గుండు కాడే నిలబడు. ఇల్లు తగిలిచ్చింది అట్లా, ఆడే నిలబడు, ఆడే సైడ్ పెట్టు. లేదు రాము, ఇది తగిలిందని చెప్పా. తొక్కింటాడు అన్న, కరెక్ట్ మంచి తొక్కింటాడు. లేచిటా లేచా, ఒకేసారి పైకి లేస్తుంది. ఏమైనా రవణ.